మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పిఎస్ఈఎస్ చైర్మన్ రాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ దళారుల చేతుల్లో మోసపోకుండా రైతుల పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారు అన్నారు. అందులో భాగంగా రేగోడ్ కోత్వానపల్లి సెంటర్లను ప్రారంభించామని తెలిపారు. మొదటి రకం వడ్లకు 1888, రెండో రకం వడ్లకు 1868 రూపాయలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రాంప్రసాద్, స్థానిక సత్యనారాయణ, ఎంఆర్ఓ రాజేశ్వర్, ఆర్ఎస్ శ్యామరావు, ఎంపీపీ సరోజన సాయిలు, సర్పంచ్లు బాదనపల్లి నరసింహులు, రవీందర్, సుంకే రమేష్, తుకారం నాయక్, ఎంపీటీసీ నరసింహులు, తేరస అధ్యక్షుడు బుచ్చే చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేగోడ్ మండలంలోని రెండు వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు మాకు పర్మిషన్ వచ్చాయి. ఆందోళన శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ గారి ఆదేశాల మేరకు రేగోడ్ మండలంలోని రేగోడ్ మరియు కొత్వల్పల్లి రెండు సెంటర్లను ఈరోజు స్థానిక నాయకులతో ఏర్పాటు చేసినాము. దీనికి మద్దతు ధర మొదటి రకం 1888 రూపాయలకు, అలాగే వరి అమ్ముకున్న 2-3 రోజుల రైతుల ఖాతాలలో డబ్బులు పడిపోతాయి. రైతు ఇవ్వవలసిన ఏంటంటే ఆధార్ కార్డు, పట్టపాసుకు జిరాక్స్, బ్యాంక్ అకౌంటు. ఇచ్చిన త్వరలోనే 2-3 రోజులలో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సెంటర్లకు తీసుకురావాలి.